హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మీ అందరికీ నేను డిజైన్ చేసిన డిజైనర్ కలెక్షన్స్ చూపించాలనుకుంటున్నానండి. అంటే నేను స్టిచ్ చేసిన డిజైనర్ కలెక్షన్స్ ఈరోజు వీడియోలో చూపించాలనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఆల్రెడీ కొన్ని డిజైనర్ కలెక్షన్స్ అప్లోడ్ చేశానండి వీడియోల్లో. ఎవరైనా చూడనట్టయితే కింద నా ఛానల్లో చెక్ చేయండి, ఉన్నాయి బోల్డ్ అండ్ డిజైనర్ కలెక్షన్స్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు కొత్తగా డిజైన్ చేసినవి మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. వీడియోలోకి వెళ్ళకముందు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. సరేనండి, ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సరే, ఫస్ట్ అయితే డ్రెస్ అయితే ఇదే అండి, ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి వెల్వెట్ క్లాత్ అండి, దాని మీద ఇలా జరి వర్క్ అనేది, అంటే చెంకి లాంటిది వర్క్ అనేది వచ్చింది. ఇది పర్ మీటర్ లెక్లో తీసుకున్నాను. దీనికి వచ్చేసి 2.5 మీటర్ అయితే పట్టిందండి, ఎందుకంటే 3x4 హ్యాండ్స్ ప్లస్ ఇక్కడ రఫ్ఫులు ఇచ్చాను ఇక్కడ. అలాగే అదే కాకుండా ఇది ఈ డ్రెస్ అనేది ఓవర్లాప్ అవుతుందండి, ఈ విధంగా ఓవర్లాప్ అవుతుంది. సో చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చేసిన డిజైనర్ కలెక్షన్లో ద బెస్ట్ వన్ అండి ఇది. సో ఇదంతా నేను ఇలా పైపింగ్ కూడా ఇచ్చాను, ఈ విధంగా పైపింగ్. ఓవరాల్ డ్రెస్ అయితే ఇలా ఉంటుంది. ఈ డ్రెస్ పిక్స్ అనేటివి నేను పైన యాడ్ చేస్తాను చూడండి. ఆ లోపల కూడాను లైనింగ్ అనేది ఇచ్చానండి, కాటన్ లైనింగ్. కింద ఏమి ఇవ్వలేదు కానీ పైన ఇచ్చాను, ఎందుకంటే కింద లేకపోయినా పర్వాలేదు కానీ బాడీకి కొంచెం గుచ్చుకోకుండా ఉండాలని లోపలైతే లైనింగ్ ఇచ్చానండి. సో ఇదండి ఫస్ట్. దీనికి నేను అంతకుముందు తీసుకునేటప్పుడు ఏం చేశానంటే ఇలా ఈ లంగా తీసుకున్నాను, ఈ బెనారస్ది లంగా తీసుకున్నాను ఫస్ట్ క్లాత్ అయితే. ఇలా సెట్ చేద్దామని అనుకున్నానండి, కానీ ఎందుకో దీనికి అయితే మ్యాచ్ అవ్వలేదు. ఇలా మ్యాచ్ చేద్దామనేసి తీసుకున్నాను, కానీ వేసిన తర్వాత ఇది వెస్ట్రన్ స్టైల్ అయిపోయింది, ఇది ట్రెడిషనల్ స్టైల్ అయ్యింది. సో దానికి ఈ రెండింటికి మ్యాచ్ కుదరలేదు. సో దీనికి నా దగ్గరున్న ఓల్డ్ లెహంగానే ఇలాంటి, ఇది ఆల్రెడీ నేను అప్లోడ్ చేశానండి ఈ లెహంగాని, ఈ లెహంగాతో పేరప్ చేశాను. ఇది నేను స్టిచ్ చేశానండి ఓల్డ్ శారీతో. ఈ విధంగా అట్లయితే అందులో కూడా పిక్స్ అనేటివి యాడ్ చేశాను. ఎవరైనా ఫాలో అవ్వాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది ఇస్తానండి, చూడండి. సో ఈ రెండింటికి పేరప్ చేశాను, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది ఫస్ట్ వన్. తర్వాత వచ్చేసి నేను ఆల్రెడీ బెనారస్ క్లాత్ తీసుకున్నాను అని చెప్పాను కదండి, సో ఇది బెనారస్ క్లాత్. ఎందుకోనండి నేను ఫస్ట్ అయితే లైనింగ్ల కోసం అని వెళ్తాను, వెళ్ళి ఏదో ఒకటి చూసి అలా తీసేసుకుంటూ ఉంటాను, ఎందుకంటే పాప ఉంది కాబట్టి ఏదో ఒకటి కుట్టాలి అనే దీని మీద తీసుకోవడం జరిగింది. సో అప్పుడు మా తమ్ముడు పెళ్ళికి ఈ లెహంగా వేసుకుంది, ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ దీనికి పేరప్ చేశానని చెప్పాను, సెట్ అవ్వలేదన్నా అని చెప్పాను కదా. సో దీనికేమో ఆలోచించాను, నా దగ్గర ఆల్రెడీ ఈ బ్లౌజ్ అయితే ఉంది, ఈ బ్లౌజు దీనికి ఇది మ్యాచ్ చేస్తాను అన్నమాట. అప్పుడు
చాలా కుదిరిపోయింది మంచిగా, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ రెడ్ బార్డర్ వచ్చింది కాబట్టి దీనికి సెట్ అయిపోయిందండి. సో దీంతో దీనికి పేరప్ చేశాను. దీని పిక్స్ కూడాను యాడ్ చేస్తాను చూడండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక శారీ అండి. శారీని ఈ విధంగా స్కర్ట్ చేశాను, ఇలా ఫుల్ ఈ స్కర్ట్కి లోపల వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ ఇచ్చాను. ఇంకా బెల్ట్ వచ్చేసి ఎలాస్టిక్ ఇచ్చేసాను. ఇదొక హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి. దాన్ని నేను ఎట్లా తయారు చేశానంటే స్కర్ట్ ఒక పార్ట్ రెడీ చేశాను, ఇంకా పైన పార్ట్ వచ్చేసరికి ఈ విధంగా కుర్తీలా ట్రై చేశానండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది ఇలా వస్తుంది, హాఫ్ అండ్ హాఫ్ అని చెప్పాను కదా. ఈ కలర్ రెండు కలర్లు వచ్చాయండి. సో ఇది కుర్తీ ఇలా చేశాను, ఇలా కుర్తీ వస్తుంది. హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశాను, చిన్న పోల్స్ అనేటివి వీటికి ఇచ్చాను. ఇంకా దాని సైడ్ వచ్చేసి ఈ విధంగా లట్కన్స్ అనేటివి యాడ్ చేశానండి, అంటే కుర్తీకి సైడ్ వచ్చేసి ఈ రెండు. ఇంకా మనకి వేస్ట్ అనుకునే ఏదైనా సరే, అంటే ఆల్రెడీ ఇది కొంచెం డ్యామేజ్ వచ్చిందండి ఈ శారీ, దానికే నేను ఇంకా ఇలా ట్రై చేద్దాంలే అనేసి ఇంకా ఇలా ట్రై చేశాను. అంటే కొంచెం చిరిగింది, సో ఇంకా కట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటేను ఈ విధంగా తయారు చేసి పాప వేసుకుంటుంది. సో ఇది కూడా చాలా బాగుంటుందండి, అంటే ఇండో వెస్ట్రన్ టైప్లో ఉంటుంది. సో ఇది ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి. ఇది కఫ్తాను మోడల్, ఇలా ఉంటుంది కఫ్తాను. ఈ విధంగా రౌండ్ నెక్ ఇచ్చేసాను కఫ్తాను ఇదండి. ఇది వచ్చేసి మీకు తెలిసింది కదా పోచంపల్లి డిజైన్, అదే ఇక్కత్ డిజైన్. ఈ విధంగా మా చెల్లి వచ్చేసి నాకు ఈ మెటీరియల్ కొనిచ్చింది, అంటే నేను కుర్తీలాగా వాడుకుంటాను అనేసి, అంటే తను తీసిచ్చింది ఈ మెటీరియల్. సో అప్పుడు నాకేమనిపించిందంటే ఇది కఫ్తాన్లా చేద్దాము వేసుకుంటుంది అనేసి రెడీ చేశాను. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చాను ఇలా. ఇంకా సైడు ఊరికే వదిలేయకుండా వీటికి ఇలాగ ఉల్లన్తో పాంపాములు చేసి డ్రెస్ ఫుల్ కింద వరకు ఇచ్చానండి ఇలా. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే మన దగ్గర అంటే క్లాత్లు ఉంటాయి కానీ ఐడియాస్ వచ్చేటప్పుడు మాత్రం యూస్ చేసుకుంటే అవి చాలా బాగుంటాయండి. నాకేంటంటే ఒక క్లాత్ చూశాను అని అంటే ఐడియా ఆటోమేటిక్గా అట్లా వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది చేయాలంటే ఇది చేసేస్తాను. సో ఇదండి కఫ్తాన్. దాని తర్వాత వచ్చేసి ఇది ఆల్రెడీ వీడియోలో అంటే పఫ్ స్లీవ్ అని దీన్ని వీడియో అయితే చేశానండి. పఫ్ అంటే ఓల్డ్ శారీతో పఫ్ స్లీవ్ ఎలా చేయాలి అని, డ్రెస్ ఎలా చేయాలి అనేసి ఎలా చేయాలి అనేది అప్లోడ్ చేశాను స్టిచ్చింగ్ది. అందులో అంత డీటెయిల్ లేకపోయినా కొంచెం ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. సో చూడొచ్చు ఇది వచ్చేసి ఓల్డ్ శారీ అండి. ఆ ఓల్డ్ శారీతో ఈ విధంగా
డిజైనర్ డ్రెస్ అనేది చేశానండి. ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి పళ్ళు దగ్గర ఉండే పార్ట్ని తీసుకొచ్చి బాడీకి స్టిచ్ చేశానండి. అలాగే కింద వచ్చేసి రఫులు ఇచ్చాను ఇలా. ఈ విధంగా రఫులు ఇచ్చాను. అలాగే స్లీవ్ వచ్చేసరికి బెలూన్ హ్యాండ్స్ ఈ విధంగా రెడీ చేశాను. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఆ పిక్ కూడాను, అంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయినట్లయితే మీకు అందులో అన్ని డీటెయిల్స్ ఉన్నాయండి పిక్స్ అనేటివి. సో వెనక్కి వచ్చేసరికి ఈ విధంగా జిప్ అయితే ఇచ్చేసాను. జిప్ ఇచ్చినట్లయితే మనకి బాడీకి ఫిట్టింగ్ బాగుంటుందండి. అంతేకాకుండా వెనక్కి వచ్చేసి టై కూడా ఇచ్చానండి. నేను ఫ్రాక్స్ అన్నిటికీ ఇలా టైయింగ్ అనేది ఇచ్చేస్తానండి. ఒకవేళ బాడీ కొంచెం లూజ్ అనిపించినా సరే ఈ టై కట్టేస్తే ఫిక్స్గా ఉంటుంది మంచిగా. సో ఇదొక డిజైనర్ వేరండి. ఈ క్లాత్ మీరు చూసినట్లయితే నేను చార్మినార్లో తీసుకున్నాననేసి వీడియో అప్లోడ్ చేశానండి అప్పుడే. సో ఆ క్లాత్ ఇలా డిజైనరీ కలెక్షన్లా డిజైనరీ వేర్లా చేశానండి. సో ఇలా ఉంటుంది ఓవరాల్ డ్రెస్ అయితే. దీనికి కింద రఫ్ఫులు అయితే ఇచ్చాను, ఫ్రిల్స్. అలాగే బాడీ పార్ట్ అంతా ఇలా ప్లెయిన్గా వస్తుందండి. ఇలా స్లీవ్ వచ్చేసరికి ఈ విధంగా రెడీ చేశాను. ఇదంతా రఫ్ఫులు వచ్చి ఇక్కడికి ఇక్కడ నుంచి మనకి రఫ్ఫులు ఇట్లా ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది. సో ఇలా ఉంటుంది. ఇలా తర్వాత వీనెక్ ఇచ్చేసాను. ప్లెయిన్గా ఇలా ఉంటుంది కానీ ఇది వేసుకుంటే మనకి పాతకాలం మోడల్లా ఉంటుందండి. చాలా బాగుంటుంది. దీనికి కూడా టై ఇచ్చాను టైయింగ్ వెనక కట్టుకోవడానికి. ఇలా ఇది సో ఫ్రెండ్స్ ఇక్కడితోనైతే ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని కలెక్షన్స్ మీకు చూపిస్తానండి. ఎందుకంటే ఆల్రెడీ ఈ వీడియో అనేది లెంత్ ఎక్కువైపోవడం వల్ల నేను ఇందులో ఆ డ్రెస్సులు చూపించలేకపోతున్నాను. మీరేం చేయాలంటే నెక్స్ట్ వీడియో మీరు చూడాలి అని అనుకుంటే, ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీకు నా వీడియోస్ నోటిఫికేషన్ వస్తాయి. సో ఈ డ్రెస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.